హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ గర్లీ ట్రెండ్స్ తెలుగు. మీకు ఈరోజు చూపించబోతున్నాను నోరూరించి చిన్న చేపల పులుసు అండి. చాలా బాగుంటుంది. మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను చిన్న సైజు చేపలు తీసుకున్నాను, హాఫ్ కేజీ తీసుకున్నానండి. నెక్స్ట్ నూనె కావాలి 6 టేబుల్ స్పూన్స్, మెంతులు కొద్దిగా, ఉల్లిపాయలు 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిర్చి 4-5, టొమాటో 1 మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను, నిమ్మకాయ అంత సైజ్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నా. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర కావాలి, అండ్ ఉప్పు అండ్ కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు కూడా కావాల్సింది ఉంది. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని, అండ్ పచ్చిమిర్చి అవసరం లేదండి. టొమాటో అండ్ ఉల్లిపాయలు మీరు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. నేను వేస్తున్నాను. ఇది గ్రేవీ కోసం అండి. ఈ గ్రేవీ వల్లే టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి, మీడియం సైజ్వి. టొమాటో 1 తీసుకున్నాను. ఈ 2 బాగా ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి, పచ్చిమిర్చి అవసరం లేదు. ఫైన్ పేస్ట్ చేసుకున్నాను, చూసారు కదా. నెక్స్ట్ చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాను, గుజ్జు తీసుకోవాలి చింతపండు నుంచి. నెక్స్ట్ పాన్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ చేపల పులుసులో ఆయిల్ అన్నది చాలా బాగుంది, ఆయిల్ అన్నది ఎక్కువ ఉంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో మ్యాక్సిమం ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. 6 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్. ఆయిల్ బాగా వేడైన తర్వాత మెంతులు వేసుకోవాలి. మెంతులు పులుసులోకి చాలా టేస్ట్ వస్తాయండి. ఈ పులుసులోనే అని కాదు, ఏ పులుసు పెట్టుకున్నా మీరు మెంతులు యాడ్ చేసుకుంటే దానివల్ల కూడా టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న టొమాటో అండ్ ఉల్లిపాయలు పేస్ట్ ఉంది కదా, అది వేసుకుని వేయించుకోవాలి బాగా. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది పులుసు అనేది. బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చిమిర్చి పొడుగ్గానే కట్ చేసుకోవాలి. అండ్ సరిపడా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మీరు ఉప్పు అన్నది వేసుకోండి, సరిపోయిందో లేదో అన్నది. బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయితే బాగుంటుంది. నెక్స్ట్ చేపలు బాగా కడిగి పెట్టుకున్నాను, తలకాయలు తోకలు అవన్నీ తీసేసి. 1/2 కేజీ అండి ఇది, చాలా బాగుంటాయి చేపలు. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర బాగా ఫైన్ పేస్ట్ కింద కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాగా మగ్గిన తర్వాత దీంట్లో పసుపు, కారం వేసుకుంటున్నాను. కారం మీకు సరిపడా, మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చేపల పులుసు కొంచెం కారంగా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి, బాగా మగ్గిస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు గుజ్జు తీసుకుని ఉంచుకున్నాను, అది బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత బాగా కలిపి పెట్టుకుని ఉంచుకున్నాను. బాగా మరిగించాలండి ఇవి చింతపండు అనేది. నెక్స్ట్ ఆ పేస్ట్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసుకున్నాను కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసుకుని బాగా కలుపుకొని నెక్స్ట్ బాగా మరుగుతుండగా మీరు చేపలు అన్నీ వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసుకుని చూసుకున్న తర్వాతనే లాస్ట్లో చేపలు వేసుకోవాలండి. ఎందుకంటే మీరు చేపలు వేసుకున్న తర్వాత కలపకూడదు, అసలు స్పూన్ పెడితే మీకు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకుని బాగా 10-15 మినిట్స్ బాగా మరిగించి మూత పెట్టి పెడితే మీకు చేపల పులుసు అన్నది రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా మరిగింది, ఆయిల్ కూడా పైకి వచ్చింది.
బాగా మరిగిన తర్వాత దగ్గర పడ్డాక కొంచెం దించేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.